నమస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పెను సంచలనమైనటువంటి వార్త చక్కెరలు అయితే కొడతా ఉంది బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందనేటువంటి చక్కర్లు అయితే మనకు వినబడతా ఉన్నాయి దీనిపైన మనతో మా మాట్లాడడానికి జర్నలిస్టులు అద్దిక రాష్ట్రాధ్యక్షుడు షర్ట్ సిఈఓ బోధనపల్లి వేణుగోపాల్న్నారు సార్ నమస్తే మొత్తానికి ఒక చర్చ ఊపందుకుంది గతంలో మీరు కూడా పలుమార్లు విశ్లేషణలు చేయడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి కోణంలో ఇప్పుడు దానికి సంబంధించి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ఏ విలీనమవుతుంది అన్నటువంటి చర్చ ఒకటి కొనసాగుతూ ఉంది మీరేమంటారు ఈ విషయంలో ఒకటి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతున్న చర్చ అసలు దీనికి బేస్ ఎక్కడ మొదలైంది అనే దాని మీద మనం చర్చించుకోవాలి సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏర్పడింది సో బలమైన ప్రతిపక్షంగా ఏర్పడ్డప్పుడు దాని పాత్ర పోషించాల్సిన బాధ్యత ఆ పార్టీ పైన పార్టీ అధినేత పైన ఉంటుంది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో నిజంగానే వాళ్ళ పర్ఫార్మెన్స్ గట్టిగా చేసి ఉంటే వాళ్ళకు కూడా రెండు మూడు స్థానాలు వచ్చేది ఇది లోక్సభలో కూడా సో ఎనిమిది స్థానాలు వచ్చిన బీజేపీకి ఏమో ఎనిమిది లోక్సభ స్థానాలు వచ్చినాయి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన ఎమ్మెల్యే స్థానాలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఏమి ఒక్క సీటు కూడా రాలేదు సో అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా ముప్పై ఏడు శాతం ఒకటి శాతం తెచ్చుకున్న బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు అది పదహారు శాతానికి పడిపోయింది సో ది ఈ పరిణామకరం క్రమం అంతా చూస్తూ ఉంటే ఎక్కడో బీఆర్ఎస్ తన బలాన్ని వదిలేసుకొని తన బలాన్ని బీజేపీకి అందిపుచ్చాలని చెప్పి ఒక ప్రయత్నంగా లోక్సభ ఎన్నికల్లో కనపడదు సో అది ఒక అవగాహన ఒప్పందమా లేదా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో ఎట్లాగో విలీనం చేస్తాం బీజేపీ బలపడితే మనం బలపడ్డట్లేని వాళ్ళు భావించరా లేదా అంతర్గతంగా ఏమైనా చర్చలు జరిగినాయా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలుగా మనకు కనపడుతున్నాయి అందుకోసమే ఇది చక్కర్లు కొడుతుందా లేకుంటే నిజామా భవిష్యత్తులో ఇదే జరగబోతుందా అన్నది కొంత సీలో మనం చూడాల్సిందే అయితే ప్రస్తుతానికి మాత్రం బిక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తిరుగుతున్న ఢిల్లీకి తిరుగుతున్న విధానం చూస్తుంటే జనరల్గా ప్రతిపక్షం ఉన్న పార్టీకి పెద్ద ఢిల్లీలో ఏం పని ఉండదు అధికారంలో ఉంటే ఖచ్చితంగా పోయి అధికార కేంద్ర ప్రభుత్వం కలవాలి చేయాలి కానీ ఇప్పుడు జరుగుతున్న వారి కేసులలో ఇరుక్కోవడం కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవన్నిటిలో నుంచి బయటపడాలి అని అనుకుంటే బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకోవాలా లేకుంటే బీఆర్ఎస్నే తీసుకుపోయి బీజేపీలో కలిపితే ఏ ఇబ్బంది ఉండదు ఇక భవిష్యత్తులో ఒక జాతీయ పార్టీలో మనం కూడా ఉంటాం అని ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నదా కానీ ఏదేమైనా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అది నిజంగా మరి మరి రాజకీయంగా నిలదొక్కొని నిలబడి జా జాతీయ పార్టీని ఎదిరించేనా నిలబడతాము కేంద్రంలో ఉన్న బీజేపీని అనుకుంటే వాళ్ళు నిలబడవచ్చు కానీ ఆ పరిస్థితులు కనపడతలేదు సో అందుకోసమే ఈ అంశాలన్నీ తెరపైకి వస్తుందని మనం చెప్పచ్చు ఇదే సందర్భంలో కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొద్దిసేపటి క్రితము ఒక వార్త అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎవరైతే ఈ యొక్క దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వారందరికీ హెచ్చరిక అంటూ ఇంకా వందేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఇట్లానే ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు వారి మాటలు ఎట్లా చూడొచ్చు అంటారు ఒకటి బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు ఉండకూడదని ఎవరైనా కోరుకుంటలేరు పార్టీలు ఒక నాలుగైదు పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యానికి మంచిది అనేది మనం మనలాంటి వాళ్ళు కోరుకుంటాం కానీ వస్తున్న వాళ్ళ నేనేమంటే వాళ్ళ యాక్టింగ్ పార్టీలో చేస్తున్న యాక్టింగ్ క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ చూస్తుంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళు ఎందుకో ఎత్తే చేతులు ఎత్తేసినట్టుగా కనపడుతున్నది బలంగా నిలబడి మేము కొట్లాడతాం బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మాకు ఒకటే ధీటుగా ఎదుర్కొంటాం అనే ఒక స్లోగన్ కనపడట్లేదు సో వందేళ్ల పాటు కాదు రెండు వందల ఏళ్ళ పాటు ఉన్నా ఎవరికేం అభ్యంతరం లేదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఉండని రాజకీయ పార్టీలు బీజేపీ ఉండాలి కాంగ్రెస్ ఉండాలి సిపిఎం ఉండాలి సిపిఐ ఉండాలి బీఆర్ఎస్ ఉండాలి కోరుకుంటాం ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నికలు నిలబడితే వాళ్ళు ప్రజలు గెలిపిస్తారు కానీ ఎప్పుడైనా రాజకీయ పార్టీలను విశ్లేషించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది అందరిపైన ఉంటుంది సో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి పరిణామాలు ఎట్లా తీసుకుంటున్నాయి వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తురా లేకపోతే ప్రజల కోసం కాకుండా వాళ్ళ సొంత అవసరాల కోసం పనిచేస్తున్నారా ఇవన్నీ ప్రజలు గమనిస్తారు విశ్లేషణలు జరుగుతుంటాయి సో అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద తేడా లేదు కొంత గ్యాప్ ఫోర్ మంత్స్ మాత్రమే గ్యాప్ ఉన్నది ఇంత గ్యాప్లోనే బీఆర్ఎస్ పార్టీ పదార్శాదానికి పడిపోవడానికి నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏంటి అంటే అది బీజేపీకి షిఫ్ట్ కావడానికి కారణం ఏంటంటే వీళ్ళ పాత్ర ఉన్నది కాబట్టి షిఫ్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పైన ఒక చర్చ బాగా ఊపందుకుంది ఇప్పటికే లక్ష యాభై వేల రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలను మేము మాఫీ చేసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మీకున్నటువంటి సమాచారం ఇట్లా ఉంది ప్ర ప్రతిపక్షాలు మాత్రము ఇంకా సగం వరకు మాత్రమే చేశారు ఇంకా సగం మందిని రేషన్ కార్డుల పేరు మీదనో ఇంకో ఏదో రకంగానే ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటున్నారు ఆగస్టు పదిహేను డెడ్ లైన్కి ఇంకొక పది రోజుల దూరంలో ఐదు రోజుల దూరంలోనే మనం ఉన్నాం లక్ష యాభై వేల వరకు ఇప్పుడు చేయడం జరిగింది ఈ రెండు లక్షలకి ఇంకా సమయం కనబడతా ఉంది అయిపోతుంది అనేటువంటి నమ్మకం కనీసం ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే మాట్లాడుతారో సగమైనా అయిందని వాళ్ళు ఒప్పుకున్నందుకు సంతోషం సంతోషం ఎందుకంటే ప్రభుత్వం కూడా మొదటగా లక్ష రూపాయలు తర్వాత లక్ష యాభై వేల వరకు ఈ వన్ మంత్లోనే ఇదంతా జరిగిపోయింది సో మిగతా రెండు లక్షలకు సంబంధించి ఈ ఆగస్టు ఎండింగ్ వరకు ఇది పూర్తి అవుతుందని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆల్రెడీ సో సగమైనా పూర్తి అయిందని ప్రతిపక్షాలు ఒప్పుకున్నందుకు సంతోషంగా మనం భావించాలి సో టెక్నికల్గా ఆధార్ కార్డు కానీ లేకుంటే కేవైసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టెక్నికల్గా అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాహేశ్వర గారు ఆల్రెడీ మాట్లాడారు ఇవి రెటిఫై చేస్తాము డెఫినెట్గా అందరికీ మాఫీ అవుతుంది కొంత టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే కొంత డిలే కావచ్చు ఒక వారం పది రోజులు డిలే కావచ్చు ఇదంతా కూడా అధికారులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ డిలేని కొంత దాన్ని కోర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి ఆల్రెడీ చెప్తున్నాను ప్రతిపక్షాలైనా రైతులు ఎట్లాగో ఇది అవుతుందని వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ దఫా అయిపోయింది లక్ష రూపాయలు అయిపోయినప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది లక్ష యాభై వేలు అయిపోయినప్పుడు అక్కడక్కడ ఖచ్చితంగా ఒక వేల మందికి జరుగుతున్నప్పుడు లక్షల మందికి రైతులకు జరుగుతున్నప్పుడు అక్కడో ఇక్కడ కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ను రెటిఫై చేయడానికి కూడా దానికి కూడా ఒక గ్రీవెన్స్ సెల్ పెడతారు ఏర్పాటు చేస్తారు పూర్తి చేస్తారు సో మిగతా రెండు లక్షలు ఆల్రెడీ ప్రభుత్వమే ప్రకటించింది స్లోపల లోపల మేము ఇది మొత్తం కంప్లీట్ చేస్తాము ఇంత చిత్తశుద్ధితో ఒకేసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరగడం అనేది ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది ఒక రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెట్ కాదు ఇది కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్నది కాదు ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒకేసారిగా ఎందుకంటే గతంలో జరిగిన రుణమాఫీలు ఎట్లా జరిగినామో మనం చూసినాం చాలా వరకు విడుదల వారీగా చేసిన చాలా వరకు పెండింగ్లో కూడా పెట్టారు ఎలక్షన్ టైంలో కొన్ని పెండింగ్ కూడా జరిగినాయి సో ఇది ఎలక్షన్ టైం కాదు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది అయింది ఆరు నెలల లోపనే రైతు రుణమాఫీ చేస్తున్న మంచి ఒక చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మనం తెలియజేయాలి జాబ్ క్యాలెండర్ విషయంలో చాలా చర్చ జరుగుతూ ఉంది జాబ్ క్యాలెండర్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే కనబడుతూ ఉంది ఇరవై అంశాలను దాలో పెట్టడం జరిగింది రెండు టెట్లు నిర్వహించడం జరిగింది మిగిలినటువంటి డిఎస్సి మిగిలినటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులు ఎట్లా ఉన్నారనుకోవచ్చు మీ అంచనా ప్రకారం మీరు చాలామందిని చూస్తూ ఉంటారు టీ టీషాట్ కింద మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి గ్రూప్ వన్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీరు చెప్పిస్తూ ఉన్నారు డిఎస్సి క్లాసెస్ ఇప్పటికే చెప్పడం జరిగింది గ్రూప్ టూకు సంబంధించి స్టార్ట్ ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి సో ఒకటి ఇప్పటివరకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ కొరకు ఆల్రెడీ మెయిన్స్కు వచ్చేసింది సో డిఎస్సి అయిపోయింది సో ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వము రీసెంట్గా విడుదల చేసిన జాబ్ క్యాలెండరు ఈ ఈ సమయంలో ఈ తేదీల్లో మేము నోటిఫికేషన్లు వేస్తాం ఈ టైంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అయితే కొంతమంది మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ ఏంది పోస్టులు చెప్పలేదంటే పోస్టులు మరి ఆ రోజు వరకు ఇంకెక్కువ రావచ్చు నెంబర్ ఇప్పుడే చెప్తే అది వివాదం అయితే రేపు పోస్టులు అనేది నోటిఫికేషన్ వేసినప్పుడు పోస్టులు చెప్తారు సో పోస్ట్ ఎప్పుడైతే మనం ఇప్పుడు జనవరి ఫిబ్రవరి కొన్ని నోటిఫికేషన్లు పెట్టుకొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం ఆ లోపల కొంతమంది రిటైర్డ్ అయితే అప్పుడు నెంబర్ పెరుగుతుంది పెరిగిన నెంబర్తో నోటిఫికేషన్ రోజు రిలీజ్ చేస్తారు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయరు పోస్టులు ఎన్నో చెప్పలేదంటే పోస్టులు ఇప్పుడు చెప్తారా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు చెప్తారు కానీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము ఎప్పుడు ఫిల్అప్ చేస్తాము ఎప్పుడు ఎగ్జామ్స్ ఇస్తాము జాబ్ అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు పోస్టులు అనేది నోటిఫికేషన్ చేసినప్పుడు పోస్టులు రిలీజ్ చేస్తారు సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల ఒక నమ్మకం ఏంటంటే నిరుద్యోగులకు సో ఈ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ అన్ని రకరకాల ఇప్పుడు యూనివర్సిటీలకు సంబంధించి కానీ లెక్చరర్కి సంబంధించి కానీ ఈవెన్ కానిస్టేబుల్స్ ఎస్ఐలకు పోస్టులకు సంబంధించి కానీ మొత్తము జాబ్ కార్ రిలీజ్ చేశారు అంటే ఒక నిరుద్యోగులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరూ కూడా ఈ సమయంలో ఈ ఉద్యోగాలు పడబోతున్నట్టు ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల ముందే వాళ్ళు ప్రిపేర్ అవుతారు పోస్టులు ఎన్న పడని పోస్టులు ఎన్నబడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతారు పోస్టులకు ప్రిపరేషన్కి సంబంధం లేదు కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లో వేయబోతుంది ఫలానా తేదీ రోజు అనేది ఒక నమ్మకాన్ని నిరుద్యోగుల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ఒక నమ్మకాన్ని కలిగించిందని మనం చెప్పవచ్చు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా టీశాట్కి మీరు చైర్మన్ అయిన తర్వాత ఈ ఐదు నెలల సమయంలో నాలుగైదు నెలల సమయంలో ఎలాంటి మార్పులను మీరు చూస్తూ ఉన్నారు జా ఏదైతే విద్యార్థులు నిరుద్యోగుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది ఇప్పుడు టీశాట్కు నేను సీవ్ అయిన తర్వాత టెట్కు సంబంధించి మొదట టెట్కు సంబంధించి కూడా మేము క్లాసెస్ చెప్పించినాము కోచింగ్ ఇప్పించినాము డిఎస్సికి సంబంధించి ఇప్పించినాము ఇప్పుడు గ్రూప్స్కు టూకు సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ వన్కి ఇప్పించినాము ప్రిలిమ్స్కి ఇప్పించినాము మళ్ళీ మెయిన్స్ కూడా ఇప్పించినాం సో స్పెషల్గా ఇతర క్లాసులు కూడా చెప్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్కి సంబంధించి కూడా దానికి కూడా స్పెషల్ క్లాసెస్ తెలియ కోచింగ్ నడుస్తుంది సో మరోవైపు ఆల్రెడీ ఇక విద్యా ఛానల్లో ఆల్రెడీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్లాసెస్ అవి కా కంటిన్యూ నడుస్తుంది ఇవన్నీ ఆల్రెడీ గ్రూప్ వన్కి సంబంధించిన కంటెంట్ మొత్తం కూడా మధ్యలో ఎక్కడెక్కడ ఏ ఏ కంటెంట్ లేదో మొత్తం కూడా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాం కంటెంట్ ప్రొవైడ్ చేసినాం దాదాపుగా ఏడు వందల ఎపిసోడ్స్ ఏడు వందల ఎపిసోడ్స్ మొత్తం కూడా మొత్తం గ్రూప్ వన్ మెయిన్ సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్ జరిగిపోయింది ఆల్రెడీ నిన్నటి నుంచి అది ప్రారంభమైంది సో ప్రతి ఈ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఉందో జాబ్ క్యాలెండర్స్ కూడా ఆల్రెడీ క్లాసులను ప్రిపేర్ చేస్తున్నాం అన్ని రికార్డ్ చేసి పెడతాము రేపు నెక్స్ట్ ఎప్పుడు కొంచెం దగ్గర పడుతున్న కొద్ది అవన్నీ కూడా ఆ క్లాసెస్ అని కోచింగ్ కూడా ఇప్పించేందుకు మొత్తం ఆన్లైన్ క్లాసెస్ చేయడానికి అన్నీ కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం ఇది టీ ద్వారా పూర్తి స్థాయిలో జరుగుతుంది టీ ద్వారా సపరేట్ క్లాసెస్ కూడా అంటే స్కిల్స్ సంబంధించిన కూడా క్లాసెస్ నిర్వహిస్తున్నాం స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నాం అంటే ఎవరైతే ఈ సమాజంలో ఆదర్శంగా ఉంటారో దానికి సంబంధించి కూడా మొత్తం స్ఫూర్తి అనే ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నాం సో భవిష్యత్తులో మరిన్ని క్లాసులు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కొన్ని వీసీలు వేసిన తర్వాత అన్ని యూనివర్సిటీలతో కూడా మేము ఒప్పందం చేసుకుంటాం ఆల్రెడీ అంబేద్కర్ యూనివర్సిటీతో ఉంది ఉస్మానియా యూనివర్సిటీతో ఉంది భవిష్యత్తులో అన్ని జేఎన్టీతో కూడా ఒప్పందం చేసుకొని ఇంజనీరింగ్ క్లాసులు చెప్పించాలి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ క్లాసులు కూడా ఆన్లైన్లో చెప్పించాలని ఒక ప్లాన్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ చెప్పించాలని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా టీసీఆర్ ద్వారా కొత్తగా కొత్త ప్రోగ్రామ్స్ విద్యార్థులకు అందించబోతున్నాం థ్యాంక్ యూ ఇది బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి చెప్తున్న మాటలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక పెను మార్పు అయితే చూడబోతున్నాము బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వడానికి సంకేతాలు కనబడుతున్నాయి వారి యొక్క విశ్లేషణ అయితే వారు చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్ असल तोली भेलुगु फलो वाट्सएप एट तोली भेलुगु अफिसियल